భాగ్యలక్ష్మి రెడ్డి గారు, ఇప్పుడు వివాహ పొంతన్లు అనేది చూస్తుంటారు కదా, వీరికి వీరికి సరిపోతుందా అమ్మాయి అబ్బాయి జాతకాలని. మీరు ఒక ఆస్ట్రాలజరు, పైగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అని 13 ఏళ్ళ నుంచి నడిపిస్తున్నారు. ఎంతోమంది జాతకాలు చూసుంటారు, ఎంతోమందికి ఆ పొంతన్లు అన్నీ చూసి చాలా అనుభవం వచ్చి ఉంటుంది. అసలు ఈ పొంతన్లు ఎలా చూస్తారు, ఏంటి, దీని గురించి మొత్తం క్లియర్గా ఒకసారి చెప్తారా? శ్రీమాత్రే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వందాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదేశాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సత్య సాయి సమీరే. ఓం శ్రీ సాయిరాం. ఈరోజు వివాహ పొంతన్ల గురించి అడిగారు. ఒక పెద్ద సముద్రం దగ్గరికి వచ్చి ఒక స్పూను మంచినీళ్ళు తాగినట్టుగా ఉంటుందన్నమాట. అవునా? మీరు ఎందుకంటే ఆస్ట్రాలజీ చూస్తారు, ఇటేమో మ్యారేజ్ బ్యూరో నడుపుతున్నారు కాబట్టి మీకు అది చాలా పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్ అవుతుంది. అమ్మా, ఏంటంటే మ్యారేజ్ బ్యూరో అనేది స్థాపించిన తర్వాత, శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అనేది స్థాపించిన తర్వాత, భగవాన్ సత్యసాయిబాబా డివోటీని నేను. స్వామి యొక్క ఉపన్యాసాలు చెబుతూ స్వామి యొక్క తత్వంలో ఉంటూ నేను రాష్ట్రానికి కోఆర్డినేటర్గా, స్పిరిచువల్ వింగ్ జాయింట్ కోఆర్డినేటర్గా పనిచేశాను. పనిచేసిన తర్వాత భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికం గురించి స్త్రీలను మోటివేషన్ చేయడం అనేది అధ్యయన మండలికి నేను కన్వీనర్గా ఉన్నాను. మన తెలుగు ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలుగా అప్పుడు రెండుగా అయ్యాయి, అప్పుడు ఒక్కటే కాబట్టి అప్పుడు నేను ఆ విధంగా స్వామి సంస్థల్లో పనిచేశాను. స్వామి సంస్థల్లో పనిచేస్తూనే ఈ యొక్క మ్యారేజ్ బ్యూరో పెట్టడం జరిగింది. మ్యారేజ్ బ్యూరో పెట్టగానే ఫస్ట్ వచ్చినటువంటి క్యాండిడేట్ ఏమన్నారంటే, ఏమండి మాకు ఎన్ని సంబంధాలు చూస్తున్నామండి, జాతకాలు పట్టలేదండి అన్నారు. అమ్మ బాబాయ్, జాతకాలు పట్టలేదంటే, జాతకాలు అంటే అంత విశేషమైనవి, జాతకాలు అంటే మనకి మనకి కొరుకును పడనివి, ఎలాగ జాతకాలు చూడాలి అన్నది అనుకొని జ్యోతిష శాస్త్రం అభ్యసించడం మొదలుపెట్టాను. నా కస్టమర్స్ కోసమే నేను జ్యోతిష్యం నేర్చుకుని అభ్యసించి అది ఆచరణాత్మకం చేసి అన్ని రకాలుగానే కూడా అది కూడా మంచిగా ప్రాక్టీస్ చేస్తూ చాలా చక్కగా నేను ముందుకు వెళ్ళడానికి జ్యోతిష శాస్త్రాన్ని నేర్పించినటువంటి ప్రతి గురువుకి కూడా పాదాలకు నమస్కారం. ఎందుకంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని మన వేదాలు చెబుతున్నాయి కాబట్టి, అలాంటి జ్యోతిష శాస్త్రాన్ని నాకు వంట పెట్టడానికి నాకు భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని ఎప్పుడు కూడా సర్వదా నేను కృతజ్ఞరాలని. 7 సంవత్సరాల వయసులో విద్యాప్రకాశానందగిరి స్వాముల వారని కాళహస్తి స్వాముల వారు ఒకళ్ళు మా ఊరు వచ్చి భగవద్గీత నేర్పించారు. ఏ 18 అధ్యాయాలు కూడా 18 రోజుల్లో చెప్పారు. ఒక 2-3 రోజులు ఎక్స్ట్రా కూడా చెప్పారు మాకు, 21 డేస్ వరకు చెప్పారు. చెప్పినప్పుడు భగవద్గీత మీద ఇష్టం వచ్చి భగవద్గీత నేర్చుకున్నాను 7 సంవత్సరాల వయసులో. అలా ఈ ఆధ్యాత్మికం అనేది ఏదైనా సరే పట్టిన పట్టు పట్టనే పట్టిదివి, పట్టిన పట్టు అసలు విడువపెట్టుకు, అది నెగ్గడమే ఇంకా అనేది చిన్నప్పటి నుంచి ఒక సాధన, ఒక ఇష్టం. హనుమాన్ చాలీస పారాయణ చేయటం అలా అనమాట. అలా చేయడం వల్ల అలాగే జ్యోతిష శాస్త్రం మీద పట్టు రావాలి తప్పదు అని కష్టపడి కాదు ఇష్టపడి నేర్చుకున్నాను. చాలా ప్రేమించాను శాస్త్రాన్ని, అభిమానిస్తున్నాను. నా ఉచ్ఛ్వాస నిశ్వాసలు భగవంతుడు ఎలా ఉన్నాడో అలాగే జ్యోతిష శాస్త్రం. అయితే ఈ పొంతనలు, వివాహ పొంతనలోకి వెడదాం మనం. వివాహ పొంతనలు వెళ్ళడానికి ముఖ్యంగా మనం అందరికీ తెలుసు ఏంటంటే, రాక్షసగణం, దేవగణం, మనుష్యగణం, ఇది అందరికీ తెలుసు. అది ఏది వేసుకుంటే ఏమిటి అంటే, రాక్షసగణం పెళ్లి చేసుకుంటే ఓకే, మనుష్యగణం చేసుకుంటే వెల్ గుడ్ ఆ తర్వాత ఈ యొక్క దేవగణం చేసుకుంటే వెరీ గుడ్. ఇవన్నీ బాగానే ఉంది, అయిపోతుంది. అయితే ఏంటంటే, రాక్షసగణం దేవగణం చేసుకుంటే ఏమిటి అంటే కొంచెం గొడవలు వస్తాయి. ఎలాగ రాక్షసులకి దేవతలకి పడవు కదా, ఆ విషయం మనకి మామూలుగా 5వ తరగతి చదివిన మన బామ్మగారు కూడా చెప్పేస్తారు. అది ఫస్ట్ పక్కన పెడదాం. రెండు ఏంటంటే, గుణాలు గణాలు అంటుంటారు. ఇవి గణాలు అయిపోయాయి. గుణాలు అంటే 18 మార్కులు వస్తేనండి పెళ్లి చేయొచ్చండి అంటారు. ఈ 18 మార్కులు రావు, 17.5 వస్తాయి కొంతమందికి, 17 వస్తాయి, 12 వస్తాయి, 5 వస్తాయి, 3 వస్తాయి. మరి ఎలా? అప్పుడు చక్రాలు వేసుకోవాలి. చక్రాలు వేసుకుని పొంతనలు ఎలా ఉంది, వీళ్ళకి సంసార జీవితం ఎలా ఉంటుంది, వీళ్ళకి ఆయుర్దాయం ఎలా ఉంది, వీళ్ళకి సౌభాగ్యస్థానం ఎలా ఉంది అమ్మాయికైతే, అదేవిధంగా అబ్బాయికైతే అతనికి సంతానం ఎలా ఉంది,
ఇవన్నీ కూడా అబ్బాయికి అమ్మాయికి అబ్బాయికి అమ్మాయికి అన్ని చక్రాలు వేసుకుని ఎక్కడికక్కడ గణితం వేసుకుని చూసుకుంటేనే తప్ప ఆ పొంతనలు కరెక్ట్గా చేయలేరు. అవన్నీ చేసామండి, చూసామండి, బాగుంది అంతాని. తర్వాత ఇంకేం చూడాలి? తారాబలం, చంద్రబలం. ఒకటో తార అనుకోండి జన్మతార, అప్పుడు సపోజు అశ్విని, మఖ, మూల, అవన్నీ మూడు కూడా ఒకటే తారాబలంలో ఉంటాయి. జన్మతార మూడు వివాహాలకి పనికిరావు. అలాగే భరణి నక్షత్రం ఉంది, ఆ భరణి కింద ఉన్నటువంటిది ఎలా అయితే ఉందో ఆ నక్షత్రం భరణి పుబ్బ, ఆ తర్వాత కింద వచ్చేటటువంటిది అశ్విని, భరణి, వేరే మూడో నక్షత్రం మూల తర్వాత జ్యేష్ఠ, ఇలా అలా అనమాట. అలా ఏ సెట్కి ఆ సెట్టి మూడు నక్షత్రాలు ఒక సెట్ కింద ఉంటుంది, అది జన్మతార అవుతాయన్నమాట. ఆ జన్మతార ప్రకారం అవి పనికిరావు. అది మళ్ళా అశ్విని నక్షత్రానికి భరణి నక్షత్రం పనికొస్తుంది. అంటే ఈ యొక్క కేటగిరీ మూడు వరుసగా ఉంటాయి, ఈ కేటగిరీలో మూడుతో ఈ మూడు పడతాయి. అందువల్ల ఒకటి నుంచి రెండు ఏదైతే అయిందో అది సంపత్తార మంచిది, నాలుగు ఏదైతే అయిందో క్షేమతార మంచిది, ఆరు ఏమైతే అయిందో అది సాధనతార మంచిది, ఎనిమిది ఏదైతే అయిందో అది మిత్రతార మంచిది, తొమ్మిది ఏదైతే అయిందో పరమమిత్రతార మంచిది. అక్కడితోటి అది తారాబలం చంద్రబలం అంటాం కదా, అది అయింది. తర్వాత ఇంకేం చూడాలి? వర్ణకూటమి, వత్స్యకూటమి, ఆ తర్వాత యోని పొంతన. ఏమిటి అంటే కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి అది బ్రాహ్మిన్స్కి అయితే ఈ విధంగా ఉంటుంది కదండి, ఇది బ్రాహ్మిన్స్ మాత్రమే చూసుకోవాలా, కనవాళ్ళు చూసుకోకూడదు? కానీ అన్నీ అందరూ చూసుకుంటే వివాహం తర్వాత వధూవరుల జీవితం బాగుంటుంది, అదొక సజెషన్. అయితే ఏమిటంటే కొంతమంది ఏమిటంటే ఈ యోని పొంతన అంటే ఏ జంతువులకి ఏ జంతువులు అయితే బాగుంటుంది అనేది అక్కడ చూస్తాం అనమాట. ఆ తర్వాత నాడీ పొంతన అంటే ఏకనాడి వివాహానికి పనికి రాదు. ఆ నాడీ పొంతన చూసేటప్పుడు ఒకటే నాడీ అయిపోయింది అనుకోండి, వాళ్ళ మధ్య శారీరక పరస్పర ఆకర్షణ ఉండదు. అప్పుడు ఉండనప్పుడు ఇంక వివాహం ఎందుకు? వాళ్ళ కుటుంబం అవ్వాలి కదా, పిల్లలు అవ్వాలి, పిల్లలు అవ్వాలి, వాళ్ళు బాగుండాలి, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆనందంగా కాపురం చేసుకోవాలి, ఆ దానికే కదా వివాహం, వైవాహిక జీవితం బాగుండాలి అందుకని. అది అయిపోయింది. మూడవది ఉంటుంది ఏమిటి అంటే ఇంకా ఈ వీటిలో వర్ణకూటమి, వత్స్యకూటమి, యోనికూటమి ఈ యొక్క గణాలు చెప్పుకున్నాం. చెప్పుకున్న తర్వాత తారాబలం చెప్పుకున్నాం, ఆ తర్వాత నాడీ మైత్రి చెప్పుకున్నాం. గ్రహమైత్రి ఉంటుంది, రాశికూటమి ఉంటుంది. ఈ గ్రహమైత్రి అనేది పొంతనలో కుదరకపోతే ఇప్పుడు మీకు నాకు పడదమ్మా, అసలు ఇష్టం లేదు, ఈ పాప అంటే నాకు ఇష్టం లేదు, నువ్వు వచ్చి మా ఇంట్లో కూర్చున్నావు, నీ మీద ఇష్టం ఎలా చూపిస్తాను, నీకు బ్రూ కాఫీ ఇష్టమైతే నేను బ్రూ కాఫీ ఇవ్వను, టీ ఇస్తాను, అలా ఉంటుంది అన్నమాట. స్నేహం లేకపోతే ఆ విధంగా జరుగుతుంది కాబట్టి, అంటే ఎగనిస్ట్గా ఉంటుంది కాబట్టి గ్రహమైత్రి అనేది అవసరం. ఈ రాశి కూటమి, రాశులన్నీ, రాశులు అక్కడి నుంచి ఇక్కడికి ఏమైంది, సష్టాష్టకాలు అయ్యాయా, అయితే ఏమైంది, ఈ యొక్క సప్తమంలో ఎవరున్నారు, అష్టమంలో ఎవరున్నారు అనేది కూడా చూసుకోవడం కూడా ఈ యొక్క పొంతనలో ముఖ్యమైనటువంటి విషయం. సరే, అన్నీ చూసి అన్నీ చేసిన తర్వాత వివాహ విచ్ఛిన్నాలు అవుతున్నాయి కదా, ఎందుకు అవుతున్నాయి? అదే కొంతమంది 18 మార్కులు సరిపోయాక కూడా అవుతాయి. ఎందుకు అవుతున్నాయంటే సరిగా చూడక. ఇప్పుడు ముఖ్యంగా వివాహానికి కావాల్సింది ఏంటంటే అమ్మాయికి సౌభాగ్య యోగం ఎలా ఉంది, అదేవిధంగా అబ్బాయికి ఏమైనా దోషాలు ఉన్నాయా, అబ్బాయి జాతకంలో అమ్మాయి జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా. దోష శాంతులు చేసుకోవచ్చు. రుక్మిణీదేవి పెళ్లికి ముందు, వివాహానికి ముందు ఆమె తండ్రి రాసులు పుట్ల కొలది వడ్లు పోసి దానం ఇప్పించాట, ఆమె చేత ముత్యాలు దానం ఇప్పించారు. అంటే చంద్రమా మనస్సు జాత, మనస్సు చక్కగా ఉండాలని. అదేవిధంగా వడ్లు దానం ఇప్పించారు, సూర్యుడికి రవికి సంబంధించిన గోధుమల దానం ఇప్పించారు, నవగ్రహాలకి సంబంధించినటువంటి నవరత్న వాళ్ళు కూడా రాసులుగా పోసి రాజుగారు తలుచుకుంటే డబ్బులకి దెబ్బలకి కొదవా అన్నట్టుగా దానం ఇప్పించారు. ఆ విధంగా చేసిన తర్వాత ఆ మాధవుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి ఆమెను చేపట్టాడు. అందువల్ల మనకి అదృష్టం ఏమిటి అంటే రెమెడీస్ ఉన్నాయి, పరిహారాలు ఉన్నాయి, చాలామందికి అది తెలీదు. కళ్ళు మూసుకుని వివాహాలు అయిపోతాయి, అయిపోయిన తర్వాత కలిసాయి అన్నారండి, ఈ జ్యోతిష్యులు తప్పు చెప్పారండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాదు, మనము చూపించుకోవడానికి వెళ్ళేటటువంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవడం అనేది మీ చేతిలో ఉంది. జ్యోతిష శాస్త్రాన్ని తప్పులేదు, చెప్పేవాళ్ళది తప్పులేదు, మీ సెలెక్షన్ ఈజ్ యువర్ సెల్ఫ్. ఎలక్షన్ కాదు ఇది, సెలెక్షన్, లైఫ్. ఇది లైఫ్లోనే జీవితం అంతా ఉంది,
జీవితం అంతా ఎక్కడుంది, మన మన లైఫ్ మన లైఫ్ మన చేతుల్లోనే ఉంది. మనం రిమోట్ తిప్పి మంచి వైపు తిప్పితే మంచి వైపు, చెడ్డ వైపు తిప్పితే చెడ్డ వైపు. అందువల్ల జ్యోతిష్య శాస్త్రాన్ని పరిగణలోకి తీసుకుని నిర్ణయించుకుని తప్పనిసరిగా వివాహానికి ముందే ఒక్కసారి జాతక విశ్లేషణ చేయించుకుని ఏమైనా చేయించుకోవాలంటే చేయించుకుని ఆ తర్వాత పెళ్లి సంబంధం చూసుకుంటే చాలా బాగుంటుంది కదా, బీ హ్యాపీగా ఉంటుంది కదా. అందువల్ల మగపిల్లవాడికి రవి అనుగ్రహం బాగుండాలి, అదేవిధంగా ఆడపిల్లవా పిల్లకి గురుగ్రహ అనుగ్రహం బాగుండాలి. వివాహానికి వివాహ పొంతన్లకి కూడా ఇవన్నీ కూడా చూస్తాం అన్నమాట. అలా చూసుకుని అలా జాగ్రత్తగా చూసి అన్నీ చేస్తే వాళ్ళు చక్కగా ఆయురారోగ్యాలతో చేయా చేయ పట్టుకుని శుభ్రంగా ఉంటారు. ఒక చిన్న సందేహం, ఇప్పుడు కొంతమంది లవ్ మ్యారేజ్ చేసేసుకుంటారు, ఇవన్నీ ఏమీ చూడకుండా చేసేసుకుంటారు, తర్వాత సమస్యలు వస్తే ఏం చేయాలి, ఏదైనా పరిష్కారాలు ఉన్నాయా, అంటే ఏదన్నా హోమము ఇంకొకటి ఏదన్నా చెప్తారు కదా. తప్పనిసరిగానమ్మా, చాలా మంచి ప్రశ్న వేశారు. మన వివాహాలు కూడా ఒక 8 రకాలుగా చెప్తూ ఉంటారు. హర్ష పద్ధతి అంటారు, ఆ తర్వాత రాక్షస వివాహం అంటారు, ఆ తర్వాత బ్రహ్మ వివాహం అంటారు, ఆ తర్వాత ఏమో చెయ్యా చెయ్యా పట్టుకుని చేతిలో చేసుకొని ప్రమాణం చేసే వివాహం ఒకటి, అది కొంచెం కమ్యూనిస్టు పద్ధతిలో ఉంటుంది. ఆ విధంగా అన్ని రకాల 8 రకాల వివాహాలు. అందులో ఏంటంటే ఈ ప్రేమ వివాహాలకి సంబంధించింది ఏంటంటే వరించి చేసుకోవడం, అంటే ఏమిటి, రాక్షస వివాహం కింద ఎత్తుకుని తీసుకెళ్ళిపోవడం. కృష్ణ పరమాత్మ చేసింది రాక్షస వివాహం, చేసుకెళ్ళింది రుక్మిణీదేవన్ చేసింది. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే ఈ లవ్ మ్యారేజెస్ దేని కింద వస్తాయంటే గాంధర్వ వివాహం కింద వస్తాయి. ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకునేటటువంటి ఈ వివాహంలో వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అంటే వాళ్ళిద్దరి మనసులో కలిసాయి కదా. ఇద్దరు మనసులో కలిసాయంటే అది అట్రాక్షనా లేకపోతే ఇంకేమన్నానా, అంటే మనసులు ఎప్పుడు కలుస్తాయమ్మా, ఇష్టాలు కలవాలి. ఈ మనసులు ఎప్పుడు కలుస్తాయి, అరేంజ్డ్ మ్యారేజ్ కాదు లవ్ మ్యారేజ్లో, మనుషులు నచ్చాలి. మనుషులు నచ్చారు, ఇష్టాలు నచ్చాయి, వాళ్ళ యొక్క ఆకృతులు నచ్చాయి, అప్పుడు లవ్ ఏర్పడి అది ముందుకు పెడుతుంది. నాకు ఈ అబ్బాయి సరిపోతాడు, నాకు ఈ అమ్మాయి సరిపోద్ది అనేది ఎంపిక చేసుకుంటారు. ఎంపిక చేసుకున్నాకనే వెళుతుంది, వెళ్ళిన తర్వాత పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకునేటప్పుడు ముహూర్తం అన్నీ కావాలి అనుకుంటారు, కానీ జాతకాలు లవ్ చేసి పెళ్లి చేసుకునేవాళ్ళు చూపించుకుని ఆ తర్వాత నీ ఇదిగో ఈ విధంగా ఉంది నీ జాతకంలో ఎలా అయింది అనుకునే కన్నా వివాహం చేసేసుకుంటారు. ఈ గొడవలన్నీ కూడా ఈ ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్కే జాతకాలు, ఈ లవ్ మ్యారేజ్లో ఇష్టాలే ఉంటాయి, ఇంకా ఎన్నో జాతకాలు. అయితే పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయిపోయిన తర్వాత సమస్యలు ప్రారంభం. ఎక్కడైనా ఏదో చిన్న పున్న సమస్యలు అనేది సహజమే కుటుంబం అన్నాక, కానీ సమస్యలు బాగా ఇంత సమస్యని ఇంత చేసుకుంటారు. ఇంత చేసుకుంటులోకి ఇప్పుడు మామూలుగా అరేంజ్డ్ మ్యారేజ్లో సర్ది చెప్పేవాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు, ఇప్పుడు అక్కడ ఎవరు ఉండరు, వీళ్ళే రాజులు, వీళ్ళే రాణులు, వీళ్ళే మంత్రులు, అన్నీ వీళ్ళే. అట్లాంటప్పుడు వివాహ విచ్ఛిన్నాలు ఎక్కువైపోతున్నాయి. అయితే దూరంగా ఉంటున్నారు, అంతే దూరంగా ఉండిపోతున్నారు. ఇద్దరు కూడా డైవర్స్ తీసుకునే వాళ్ళు కొంతమంది, కొంతమంది తీసుకోకుండా పిల్లలు ఉండడం వల్ల దూరంగా ఉండిపోతున్నారు అంతే. ఇప్పుడు ఏంటంటే ఈ సమాజంలో ఒంటరిగా బతకడం అనేది కూడా అలవాటైపోయింది జనాలకి. ఎవరికైతే పూర్వంలాగా వాళ్ళని అనడానికి బదులు 4 వేళ్ళు మన వైపు చూపిస్తూ ఉండడం వల్ల ఎవరు ఇలా వేలు పెట్టి చూపించే సంస్కృతి పోయింది. సిటీల్లో అస్సలు లేదు, అస్సలు లేదు. ఆ విధంగా జరుగుతున్న వలన ఇది ఉండిపోతున్నారు. ఉండిపోయి అప్పుడు జాతకాన్ని కోసం వస్తారు. వచ్చి అడిగినప్పుడు వాళ్ళలో కనిపిస్తుంది అన్నమాట ఏంటంటే 7వ స్థానం కళత్రస్థానం. దాంట్లో రాహువు కేతువు జన్మంలోనేమో ఒకళ్ళు 7వ స్థానంలో ఒకళ్ళు కూర్చునున్నా, ఒక శని భగవానుడు కలిసి ఉన్నా, ఇలా పాపగ్రహాలు వీక్షణ ఉన్నా వివాహాలు 2వ వివాహానికి కారకాలు అవుతాయి. అది కంప్లీట్ తెలుస్తుంది. ఒకవేళ కొంతమంది చెప్పకుండా మామూలుగా జాతకం ఇచ్చేసి ఏమండి మీరు మా అబ్బాయికి మా అమ్మాయికి సంబంధం చేయాలనుకుంటున్నాను అంటే ఏమన్నా ఒకటి ఏమన్నా దగ్గరగా వచ్చి ఏమన్నా ఆగిపోయిందా అండి అంటాం. అంతేగాని మీ వాళ్ళు ఎవరో ఫెయిల్యూర్ అయ్యాడా అని అడగలేం కదా, అది ధర్మం కాదు కదా, మాకుండే సంస్కారం మాకు ఉంటుంది కదా. అప్పుడు వాళ్ళే చెప్తారన్నమాట, ఏదోనండి అలా అయ్యిందండి, ఎన్నాళ్ళో లేరండి, కొన్నాళ్ళేనండి అంటారు. కొన్నాళ్ళైనా, ఒకరోజైనా, 2 రోజులైనా ముద్ర సెకండ్ అది. అందువల్ల అది తెలుస్తుందమ్మా, జాతకంలో తెలుస్తుంది. ఇన్ని తెలిసినప్పుడు అది ఎందుకు తెలియదురా, ఆయుర్దాయమే తెలుస్తుంది, ఎందుకు తెలియదు. అందువల్ల అన్నీ చూసుకుని చేసుకోవడం వల్ల జీవితాలు బాగుంటాయి, మనకు టెన్షన్ ఉండదు. ఇప్పుడు మంచి సంబంధం అంటే ఏంటి, మంచి సంఘంలో మంచి, కుటుంబంలో మంచి, గౌరవంలో మంచి, చదువులో మంచి, పర్సనాలిటీలో మంచి, ఇన్ని చూస్తున్నారు. జాతకంలో మంచి కూడా చూడండి మహాప్రభు అని నేను మేము మొత్తుకుంటున్నాం. యాజ దైవజ్ఞురాలుగా నేను చెప్పేది ఒక్కటేనమ్మా, చూసుకొని చేసుకుంటే తర్వాత సమస్యలు ఉండవు.
అంతే, అంతకంటే ఇంకేం లేదమ్మా. అందరూ బాగుండాలి. ఆ బాగుండే వాళ్ళందరూ కూడా సకల సన్మంగళాలతో ఉంటే గనక వాళ్ళ వివాహం వైవాహిక జీవితం ఆనందంగా నడుస్తుంది. పిల్ల పాపలతో ఉంటారు, వాళ్ళ పెద్దవాళ్ళు కూడా మనశ్శాంతిగా ఉంటారు. పెద్దవాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా? వివాహ విచ్ఛిన్నం జరిగిన పెద్దవాళ్ళు, సెకండ్ మ్యాచ్లో వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఎంత ఆవేదంతో ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారనమాట. ఏమండి వారం రోజుల్లో చేస్తామండి, జాతకాలు చూడలేదండి, అది చూడలేదండి, ఎవరో చెప్పారండి చేసేసామండి, బంధువులేనండి బాబు ఇలా మోసం చేసేసారు, ఇలాంటి మాటలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మరి అది లలాట లిఖితం అనే చెప్పొచ్చు. ఇందువల్ల తప్పనిసరిగా జాతకాలు ఉన్నాయి, విశ్వసించండి, చక్కగా చూపించుకోండి. మీకు ఇష్టమైనటువంటి ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళండి. మీరు పూర్తిగా కూడా ఆనందంగా ఉండండి. మండనా మరి ధన్యవాదాలండి. నమస్తే.